సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వెస్టిండీస్ జట్టు సారథి కీరన్ పొలార్డ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పొలార్డ్ స్థానంలో ఆ జట్టు యువ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు వన్డే T20 ఫార్మెట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్ ICC T20 వరల్డ్ కప్ 2022తో పాటు 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసేసరికి వెస్టిండీస్ జట్టుకు క్యాప్టెన్గా ఉండనున్నాడు. ఇక నికోలస్ పూరన్ 2016లో వెస్టిండీస్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయగా ఇప్పటి వరకు 37 వన్డేల్లో 1121 పరుగులు, 57 T20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేలో 1 సెంచరీ, 8 ఆఫ్ సెంచరీలు ఉండగా T20ల్లో 8 ఆఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెగావేలంలో 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్తో పోటీపడి మరీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తం అతడి కోసం ఖర్చు చేసింది. అయితే భారీ అంచనాల మధ్య ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన పూరన్ అంచనాలను అందుకుంటూ విధ్వంసకర ఆటతీరుతో దుమ్మురేపుతున్నాడు. ఇక సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న నికోలస్ పూరన్కు వెస్టిండీస్ క్యాప్టెన్గా అవకాశం రావడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.